తేలిపాటివాడని. ఎందుకింత ప్రేమ? దావీదు భక్తుడు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడను కదా ప్రభువా, ఎందుకింత కనికరం? నువ్వు చెప్పే సమయం ఒకటి వస్తుంది. నీ జీవితంలో మేళ్ళు జరుగుతున్నప్పుడు, ఆశీర్వాదాలు దొరుకుతున్నప్పుడు అన్నీ కోల్పోయాను కదా, నా భవిష్యత్తు నాశనమైపోయింది కదా, నాకు ఆధారం లేదు కదా, నన్ను ఆదరించి వారు ఎవరు అని నువ్వు బాధపడే సమయంలో ప్రభువు నీకు తోడుగా ఉండి ఈ మాట నీతో చెప్పించబోతున్నారు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. ఒకచోట ప్రభు అంటారు, నీ గోడలు మరలా కట్టించే దినము వచ్చిచున్నది. ప్రైజ్ లార్డ్. నీ ప్రాకారం పాడైందా? నీ సంతోషం పోయిందా? దుఃఖమే మిగిలిందా? ఇంతకు మునుపు నా జీవితం ఎంత బాగుంది, నా కుటుంబం ఎంత చక్కగా ఉండే, నా కుటుంబం ఎంత సంతోషంగా ఉండే, నేను ఎంత సంతోషంగా ఉండేవాడిని. అయ్యో, నా జీవితం అంతా నశించిపోయిందే, నేను ఊహించని కష్టం నా జీవితంలో ఎదుర్కొంటున్నానే, అయ్యో నాకెవరున్నారు అని బాధపడుతున్నట్లయితే రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నేను మరలా నీ కోడలు బాగు చేయబోతున్నా. హల్లెలూయా. నేను మరలా నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. ఎస్, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మరలా ఆయన మహిమను మీరు చూడబోతున్నారు. ఇంతకు మునుపున్న సంతోషం కంటే, ఇంతకు మునుపున్న ఆనందం కంటే రెట్టింపు సంతోషం, రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు ఆనందం నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు. ఇక్కడ ఉన్న కొంతమంది వివాహానికి ముందు బాగానే ఉండే, నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు కదా, మీ గడియ నుండి లెక్కించుకో, సుఖ సంతోషం క్షేమం నీ జీవితంలో రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకు మునుపున్న ఆర్థిక పరిస్థితి బాగుండే, ఇప్పుడు అప్పుల్లో పడిపోయారు, అసలు నేను లేస్తానా లేదా అనుకుంటున్నావు కదా. దేవుడు మాట్లాడుతున్న మాట ఆ రోజు మోషేతో ఉన్నట్టుగా, ఆ రోజు యెహోషువతో ఉన్నట్టుగా, ఈ రాత్రి నుండి నేను నీతో నడవబోతున్నాను, నేను నడిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను ఆదరించబడ్డాను, అనేకులకు ఆదరణగా ఉన్నాను, కానీ ఈ రోజు నా జీవితంలో ఆ ఆదరణ పోయిందన్ను బాధపడుతున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికంగా నేను నిన్ను ఆదరించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. శక్తిమంతుడైన దేవుని మనం నమ్ముదామా? నమ్మితేనే కార్యం. జాగ్రత్త, నమ్మితేనే కార్యం.